చదువురాని వాడవని దిగులు చెందకు. నాటి మేటి నటి భానుమతి గారి భర్త రామకృష్ణ గారి దర్శకత్వంలో సారథి స్టూడియోస్ వారు 1962లో నిర్మించిన సినిమా ఆత్మబంధువు, 1960లో వచ్చిన పడిక్కాద మేదై అనే తమిళ చిత్రం దీని మాతృక. మహానటినటులైన కన్నాంబ ఎస్వి రంగారావు గారు తమ పాత్రల్ని తిరిగి పోషించగా శివాజీ గణేశన్, షావుకార్ జానకి గారుల పాత్రలకు మహానటీ నటులైన సావిత్రి, ఎన్టీ రామారావు గారులను ఎన్నుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తూ అదే సంవత్సరం పీహెచ్డీ పుచ్చుకున్న సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో గులేబకావళి కథ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి ఈ సినిమాలోనూ అద్భుతమైన 3 పాటలు రాశారు. అదే సంవత్సరం మంచి మనసుల చిత్రం ద్వారా ఒక సునామీలాగా తెలుగు సినీ సంగీతాన్ని ముంచెత్తిన మామ మహదేవన్ ఈ సినిమాకు కమ్మని స్వరాలను అందించారు. 1962వ సంవత్సరాన్ని తెలుగు సినీ గేయగతిని మార్చిన ఇద్దరు మహానుభావుల విజృంభణకు నాంది పలికిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక మన గానకోకిల సుశీల మధుర గళంలో జాలువారిన సదువురాని వాడవని దిగులు చెందకు మహానటి సావిత్రి సాత్విక నటన జోడైతే ఇక సంగీతాభిమానులు ఇంతకన్నా కోరుకునేదేముంటుంది? తిథిమంతుడైన ఎస్వి రంగారావు గారింట్లో పనివాడుగా పెరిగిన అనాథ ఎన్టీఆర్, స్వార్థపరులైన సోదర సమానులు తమ తండ్రి కర్మకాండలు సరిగ్గా జరిపించడం లేదు అన్న బాధ ఒక పక్క, తల్లి వంటి కన్నాంబ తనను దూరం పెట్టేయడం మరోపక్క, ఇవి పీడిస్తూ ఉంటే తనకు చదువు లేకపోబట్టే కదా ఈ అవమానాలు అని కుమిలిపోతూ తల్లడిల్లిన ఎన్టీఆర్ ను ఓదారుస్తూ సావిత్రి పాడే పాట ఇది. భోజ్యేషు మాతా రీతిలో తెరపై సన్నివేశానికి ప్రాణం పోసింది సావిత్రి గారైతే, మైక్రోఫోన్ ద్వారా ఆ భావాన్ని మరపురాని విధంగా మలిచింది పి సుశీల గారి గళమే. ఓదార్పు మాటలను ఈ పాటలో సినారే కూరిస్తే మామ మహదేవన్ సుశీలమ్మ తీయని గళానికి పెద్దపీట వేస్తూ ఇన్స్ట్రుమెంట్స్ వినియోగం దాదాపుగా పరిమితం చేశారా అనిపిస్తుంది అన్నట్టు సావిత్రి గారికి ఈ పాట మల్లియలారా మాలికలారా అనే మరో పాట అంటే చాలా ఇష్టమని, వాటిని హమ్ చేస్తూ ఉండేవారని సినారే గారు ఓ సందర్భంలో చెప్పారు. తన అందమైన గళంతో ఈ గీతాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతోంది ఇందునాయన గారు. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు. మంచు వంటి మల్లె వంటి మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు. చదువులతో పని ఏమి హృదయం
చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మతిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు